ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కరోనా నుండి కాపాడాలని కాంక్షిస్తూ ధన్వంతరి హోమం శ్రీ ప్రకాష్ ఆయుర్వేద చికిత్సాలయం నందు జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా పైకరావుపేటలోని శ్రీ ప్రకాష్ ఆయుష్ చారిటబుల్ అండ్ రీసెర్చ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కరోనా మహమ్మారి నుండి కాపాడాలని ధన్వంతరి హోమం, రుద్ర హోమం, ఆయుష్య హోమం, మనుషుక్త హోమం, శ్రీసూక్త హోమంలను ప్రముఖ రిత్వికులు చతుర్వేద గానాపాటి సోమయాజీ శ్రీ కపిలవాయి రామశర్మచే నిర్వహింపబడినవి. ఈ హోమం నందు శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అధినేత నరసింహారావు, రామ సీత దంపతులు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. శాస్త్రోతకంగా జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల డైరెక్టర్లు వాసు ప్రకాష్, విజయ ప్రకాష్లు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి కార్యక్రమంలో విద్యా సంస్థల సిబ్బంది, తుని పైకరావుపేటకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పతంజలి హోమం మరియు ధన్వంతరి హోమం, పుత్రహోమం, మన్యుహోమం, ఆయుష్య హోమం, నవగ్రహ హోమం, ఇలాగ మొత్తం దేశ ప్రజలను ఉద్దేశించి మహమ్మారి నివారణార్థం ఈ రోజుని ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ హోమాలన్నీ జరిపి దేశ ప్రజలందరూ తర్వాత విద్యా ఈ స్కూల్లో పనిచేస్తున్న చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చాలా ఆయురారోగ్య ఐశ్వర్యాలుగా ఉండి ఈ మహమ్మారి నివారణ కొరకు ఈ హోమం చేస్తున్నటువంటి చేస్తున్నాం. ప్రస్తుతం ఈ హోమం జరిగిన తదుపరి మహమ్మారి నివారణ అవుతుందని మనకి విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే ఏదీ లేదు. మనం ఏం హోమం చేయాలన్నా అగ్నిహోత్రుల్లో హోమం చేస్తాం. ఇంద్రుడికి కావాల్సి వచ్చినా, అగ్నిహోత్రుడికి కావాల్సి వచ్చినా, సూర్యుడికి కావాల్సి వచ్చినా, ఏ దేవత కోసం కావాల్సి వచ్చినా అగ్నిహోత్రంలో వేస్తాం. అటువంటి మంత్రాలన్నీ తీసుకొచ్చి ఆయుష్య హోమం, రుద్రహోమం, ధన్వంతరి హోమం, పతంజలి హోమం ఇవన్నీ కూడా ఈరోజు చేయటం జరుగుతుంది. నేడు ధన్వంతరి జయంతి. ఈ రోజుని మన భారత జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకుంటాం. ధన్వంతరి మనకి ఆయుర్వేద మూలపురుషుడు, వైద్యానికి మూలపురుషుడు అని చెప్పుకుంటాం. ప్రస్తుతం మన దేశం ఈ కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొంటాం. ప్రజలు ఎక్కువగా ఈ జబ్బు పాలన పడి ఇబ్బందులు పడుతున్నారు. అదే కాకుండా ఆర్థిక వ్యవస్థ ఈ పూర్తిగా ఈ జబ్బు వలన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దాన్ని మనము ఈ మహమ్మారి నుంచి ప్రజల్ని ఇబ్బందులు పడకుండా కాపాడటం కోసం మనం ఏం చేయాలనేది చర్చించుకున్నప్పుడు మన ప్రముఖ చతుర్వేద పండితుడు రామ శర్మ ధన్వంతరి హోమం చేస్తే బాగుంటుందని చేశారు. ప్రజల సౌకర్యార్థం, ప్రజలకి అన్ని విధాల ఆరోగ్యం చేకూర్చే కోరుతూ ఈ హోమాన్ని మేము జరపడం జరిగింది.